ఈ వీడియో ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రీమియం తిరిగి ఇచ్చేస్తారనే కాన్సెప్ట్ దాని గురించి మీకు చెప్తాను. అది ఎలాగనేది మీరు జాగ్రత్తగా వినండి. దాన్ని బట్టి మీ అభిప్రాయాన్ని నిర్ణయించుకొని మీరు తీసుకోవాలనుకుంటే కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ సాధారణంగా ప్రీమియం కడితే కనుక మనకు అది వాళ్ళు తిరిగి ఇవ్వరు అనమాట, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటివి అయితే. కానీ కొన్ని జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రం పాలసీ ముందే సరెండర్ చేస్తే ప్రీమియం మొత్తం తిరిగి ఇచ్చేస్తారు. కానీ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రం పాలసీని ముందే సరెండర్ చేస్తే ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అలా లేదంటే కనుక మనం పాలసీ అనేది కట్టిన తర్వాత అందులో ఒక 60% అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 ఇయర్స్ తర్వాత ఆ మనీ అనేది మనకు రిటర్న్ చేస్తారు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఆ పాలసీ గురించి కూడా నేను మీకు ఇంకొక వీడియో అనేది చేస్తాను. మీరు నచ్చితే కనుక ఆ పాలసీని తీసుకోండి. అయితే ఇప్పుడు సింపుల్గా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనే దాని గురించి మీకు చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో 2 యూట్యూబ్ ఛానల్స్ లింక్ ఇచ్చాను, మీరు ఆ 2 యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ మధ్య కాలంలో ఈ 3-4 ఇయర్స్ ఒకలాగా, అంతకుముందు ఒక 10-15 ఇయర్స్ నుంచి ఒకలాగా అనమాట, ఈ 3-4 ఇయర్స్లో ఈ కరోనా వచ్చిన తర్వాత భారత్లో బీమాపై అవగాహన అనేది పెరిగిందనమాట. దీని ప్రాధాన్యాన్ని గుర్తించి ఆర్థిక ప్రణాళిక కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత భారతదేశంలో బీమాపై అవగాహన అనేది పెరిగింది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించి ఆర్థిక ప్రణాళికలో భాగం చేసుకుంటున్నారు అందరూ. దీంతో జీవిత బీమా పథకాలకు ఎక్కువ క్రేజ్ అనేది పెరిగింది. ఈ సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీమా సంస్థలు సరికొత్త పథకాలతో ముందుకు వస్తాయి అనమాట. అందులో భాగంగా వచ్చింది జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. అంటే ఖర్చు లేకుండానే బీమా హామీని పొందడం. అంటే ఖర్చు లేకుండానే అనేది ఇక్కడ ఏంటంటే, మనం ఒకసారి పాలసీ సరెండర్ చేస్తే మళ్ళీ ఏం ఉపయోగం ఉండదు ఆ పాలసీ వల్ల, లేదు పాలసీ కంటిన్యూ చేస్తే మాత్రం మనం సరెండర్ చేయలేము, ఆ మనీ అనేది మనకు రిటర్న్ రాదు. కొన్ని కొన్ని విషయాలు మనము అర్థం చేసుకొని అర్థం చేసుకొని ముందుకెళ్ళడం అనేది మంచిది. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చినటువంటి పాలసీ ఇండస్ట్రీలో ఇదొక గొప్ప అవకాశం అనే అనుకోవాలి పాలసీ తీసుకునే వాళ్ళకు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయం ప్రీమియం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది క్రియేట్ చేస్తుంది. ప్రీమియం కనుక ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ మంది కస్టమర్లు ముందుకు రారు ఆ ప్రీమియం తీసుకోవాలనేసి, ఆ ప్లాన్ తీసుకోవాలని. అలాగే బాధ్యతలన్నీ తీరిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగం ఏంటి అని కూడా వినియోగదారులు ఆలోచిస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ను తీసుకొచ్చారు. దీంట్లో పాలసీదారుడు తన పాలసీని సరెండర్ చేయడానికి ఒకసారి అవకాశం ఇస్తారు. అలా చేసిన వారికి జిఎస్టీని తీసివేసి అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఇదన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఆ సంశయానికి సమాధానమే ఏమంటే, పాలసీ వ్యవధిలో తమకు ఏమీ జరగకపోతే అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తం తిరిగి రాదని చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి వెనుకాడుతుంటారు. దీంతో దాని ప్రాధాన్యాన్ని గుర్తించే లోపే సమయం గడిచిపోతుంది, ప్రీమియం పెరిగిపోతుంది. అలాంటప్పుడు జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. యాక్టివ్గా పనిచేస్తున్నంత కాలం పాలసీదారుడికి వారి కుటుంబానికి రక్షణగా ఉంటుంది. రిటైర్ అయ్యే వరకు పాలసీని క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోతే సరెండర్ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. తద్వారా అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తం తిరిగి వచ్చేస్తుంది. అయితే అప్పటికి మీపై ఎలాంటి ఆర్థిక బాధ్యతలు ఉండొద్దు. కాబట్టి పాలసీని సరెండర్ చేయాలా లేదా అనేది పూర్తిగా మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలు, లక్ష్యాలను బట్టి నిర్ణయించుకోవాలి. ఒకవేళ వయసు 45 ఏళ్ళలోపు ఉన్నవారు
ఉన్నవారే ఈ పాలసీని తీసుకునేందుకు అర్హులు అన్నమాట. ఇంకా ఇందులో మీకు ఒక రెండు విషయాల గురించి చెప్తాను. టిఆర్ఓపి జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్కు వ్యత్యాసం ఏంటి అనేది మీకు చెప్తాను. ఈ రెండిట్లో చాలామంది జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్కు టర్న్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్కు మధ్య ఉన్న తేడాను గుర్తించలేకపోతుంటారు. అయితే ఈ రెండు ఒకే టైప్ అనే విషయం అనేది పొరపడుతూ ఉంటారు. అయితే టర్మ్ ప్లాన్లో ఒకవేళ పాలసీదారులు పాలసీ వ్యవధిలో మరణిస్తే నామినీకి హామీ మొత్తం లభిస్తుంది. ఒకవేళ గడువు తీరే వరకు జీవించి ఉంటే ఎలాంటి సొమ్ము తిరిగి రాదన్నమాట. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం, టిఆర్ఓపిలో కూడా పాలసీదారుడు మధ్యలో మరణిస్తే నామినీకి బీమా మొత్తం అందజేస్తారు. పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత అప్పటికి వరకు చెల్లించిన అన్ని ప్రీమియంల మొత్తంతో పాటు కొంత అదనంగా తిరిగి ఇచ్చేస్తారు. అయితే ప్రీమియం మాత్రం టర్మ్ ప్లాన్తో పోలిస్తే దాదాపు 2 రెట్లు అధికంగా ఉంటుంది ఇందులో అయితే మాత్రం. ఇది టర్మ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో అయితే. ఓకే, మళ్ళీ జీరో కాస్ట్ టర్న్ బీమాలో సైతం పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తం నామినీకి ఇస్తారు. అయితే వీటిలో కూడా టర్మ్ పాలసీల తరహాలో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా పాలసీ కాలపరిమితి ముగిసే వరకు వేచి చూడకుండా మధ్యలోనే నిష్క్రమించే వెసులుబాటు ఉంటుంది. అలా చేస్తే ముందు చెప్పినట్లుగా ప్రీమియం మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తారు. అయితే ఇట్లాంటివి ప్రొవైడ్ చేసే వాటిల్లో కొన్ని ఉన్నాయి, అవి మీరు అవగాహన తెచ్చుకొని తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి లైఫ్ అనేటటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ, మళ్ళీ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ అలియాంజ్ అనేటటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ, ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొన్ని తెలిసిన వరకు చెప్తున్నాము. ఇందులో మీరు విచారించి ఈ తరహా ప్లాన్లు ఏవైనా ఉంటే గనా మీకు నచ్చితే గనా ఆ ప్లాన్ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఉండేటటువంటి జీవన శైలిలో వ్యాధులు పెరుగుతుండడం, ఆర్థిక అస్థిర పరిస్థితుల వంటి పరిణామాలు నేపథ్యంలో టర్మ్ ఇన్సూరెన్స్ అత్యవసరమైపోతుంది. ఈ క్రమంలో భారతదేశంలో బీమా రంగానికి ప్రాధాన్యం పెరుగుతుంది. బీమాను సామాన్యులకు చేర్చడంలో జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ వంటి వినూత్న పథకాలు ఎంతో ఉపయోగపడతాయని కొంతమంది అభిప్రాయం.